అతి తక్కువ సమయంలోనే ఎందరో కళాకారుల ప్రశంసలు పొందిన మన ఛానల్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాటక రంగంలో ఎందరో కళాకారుల వాణి వినిపించేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ముఖాముఖి కార్యక్రమం కళావాణి. త్వరలో ఎస్విఎస్ డ్రామాస్ తెనాలి యూట్యూబ్ ఛానల్లో కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. స్వరూపులకు
నీకు బదులు పలుకున్నంతటి వారము మేము కాకపోయినప్పటికీ నీ తనయులమైనందున మా హృదయాంతరగత వేదన జ్వాలతో బదలపడుతున్న వృత్తాంతమును గమనించకపోతేరే జనక గమనించకపోతున్నారు. మహమ్మదీయుల వారి పరిపాలన మన వ్యాప్తి ఒక ప్రక్కనుండగా మీరు చేరదీసిన దుష్కర కులోద్భవుని పాదమహిమచే సకల అష్టైశ్వర్యములతో తొలదూకుతున్నటువంటి కన్నిమల్లయ్య పరువు ప్రత్యక్షను ఆహా కాలసర్పవుడులు చుక్కునేమో అన్న సందిగ్గము విశ్వబ్రాహ్మణ వంశ క్షయరాంబు దిశ శంకరుకు తెలియనిదే కాదు తండ్రి. అదిరుగాక తండ్రి గారు ఆతని ఎందు ఏ గొప్ప గొడుపు చూసి మఠమనందు ప్రవేశింపజేస్తే హిమాలయోత్తంగ శృంగము నుండి వర వడిక జారు వారి జలపాతముకు ఆత్మబోధ అమృత సారవర్ధన గ్రోణి ఈ వేద పాఠశాల ప్రభు కాపాడగలుగురా. ఆ బ్లెడ్చాగముడు పూల పాన్పు లాంటి తన బాల్య దశను విసర్జించి నిరంతరము పరమ భక్త హృదయాలను ఉరుతులకు ఇచ్చే శ్రవజీవుడా ఆ పుత్రుడు ఇటువంటి వాణిగా తండ్రి పరసమయుగము ఏమి ఆయనను మీ అనుమతితో వాణిని పరీక్షింపవచ్చునా? పరీక్షింపవచ్చును, కానీ సిద్ధుడు సామాన్య మానవుడు కాదు. అవును కుమార, సిద్ధుడు కారణ జన్ముడు, వాని నట్లే బాధింపకము. జాగ్రత్తగా పరికింపము నేను పోయి వచ్చేదను. కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.